వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మల భాసిత శోభిత లింగం జన్మజ దుఃఖ వినాశక లింగం తత్ ప్రణమామి సదాశివలింగం. ఓం నమశివాయ. కార్తీక మాసం సందర్భంగా మన సిటీలో ఉన్నటువంటి వివిధ శివాలయాన్ని, అతి పురాతన శివాలయాన్ని మీకు పరిచయం చేస్తున్నాను. అందులో భాగంగా ఈరోజు నేను మియాపూర్ దీప్తిశ్రీ నగర్లో ఉన్నటువంటి ఆలయంలోకి వచ్చానండి. ఇక్కడ ఈ ఆలయం యొక్క స్థల పురాణం చూసుకుంటే మనము పూర్వకాలంలో ఒక గుట్టలాగా ఉండేదట. ఇక్కడ పని చేసుకునే మహిళలంతా కూడా కలిసి ఇక్కడ ఒక గుట్ట మీద ఉన్నటువంటి ఒక చెట్టు మీద తమ బిడ్డలందరినీ పడుకోబెట్టి వాళ్ళు పనులకు వెళ్ళిపోయేవారట. తిరిగి తమ పనులు ముగించుకొని మధ్యాహ్నం వేళ పిల్లలకి పాలిద్దామని చెప్పి వచ్చే సమయానికి పిల్లల పొట్టలంతా నిండుగా ఉంటూ మూతికంతా పాలు ఉండి, అంటే పాలు తాగినట్టుగా ఉండి పిల్లలు కిలకిలా ఆడుకుంటూ కనిపించేవారట. ఈ తల్లులందరికీ ఆశ్చర్యం కలిగేదట. ఇంతమంది పిల్లలకి కలిపి ఎవరో ఒక శక్తి వచ్చి పిల్లలకి పాలిస్తోంది అని ఒక అవగాహనకి వచ్చిన తరువాత, ఇలా కాదు, ఇక్కడ ఏదో ఒక శక్తి ఉందని చెప్పి తమంతట తాముగా ఒక చిన్న గుడారంలాగా ఏర్పాటు చేసుకొని చిన్న జ్యోతిని పెట్టుకొని ఆ జ్యోతిని కొలవటం ప్రారంభించారట. ఆ తర్వాత ఈ చుట్టూ దీప్తి శ్రీనగర్ అనే కాలనీ ఏర్పడిన తరువాత ఇక్కడున్న పెద్దలతో, అలానే భారతీయం సత్యవానమ్మ దంపతులతో మాట్లాడిన తర్వాత చిన్నగా ఒక దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. అంటే ఇది స్వయాన వెలిసింది జ్యోతి ఆకారంలో, ఎవరికి వాళ్ళుగా ప్రజలంతా కలిపి ఆ శక్తిని గుర్తించి నిర్మించినట్లుగా తెలుస్తోంది. కాలానుగుణంగా తరువాత కాలంలో ఒక్కొక్క దేవతామూర్తిని ఒక్కొక్క దేవతామూర్తిని నిర్మించి ఇంత పెద్ద ప్రాంగణాన్ని నిర్మాణం చేయటం జరిగింది. నేను ఇంతకు ముందు మీకు చెప్పాను కదా, స్ఫటికలింగం యొక్క ఆలయానికి దారి ఇదేను. అయితే ఏదైతే ఒక జ్యోతిని ముందుగా గ్రామంలోని ఆడవారంతా పెట్టుకున్నారో ఆ జ్యోతిని తీసుకొచ్చి ఈ స్వామివారి దగ్గర పెట్టి దీన్ని జ్యోతిర్మయ ఆత్మలింగంగా ఇక్కడ పెట్టడం జరిగిందనమాట. ఇక్కడ కేవలం ఈ ఆత్మలింగానికి, ఈ స్ఫటికలింగానికి కేవలం గంగాజలంతో మాత్రమే అభిషేకం చేస్తారు. దీన్ని కూడా మనం ప్రత్యేకమైన విశేషంగా చెప్పుకోవాలి. రండి ఒకసారి దర్శనం చేసుకుందాం. నేను చెప్పాను కదండి, అష్టభైరవ సమేత జ్యోతిర్మయ ఆత్మలింగం స్ఫటికలింగం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కదా. అష్టభైరవుడు శ్రీ అసితాంగ భైరవుడు, అంటే ఇలా అష్టభైరవులతో ఒక ఆలయాన్ని నిర్మించడం కూడా ఇదే ప్రథమం అని చెప్పి నాకు సత్యవానమ్మ కూడా చెప్పడం జరిగింది. శ్రీ రురు భైరవుడు, ఆలయ ప్రాంగణం అంతా కూడా అందరికీ, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుణ్ణి ఒక్కొక్క దేవతామూర్తిని కొలుస్తాం కాబట్టి అందరికీ అనుకూలంగా ఉండాలని అన్ని దేవతామూర్తులను కూడా శ్రీ ఈ దీప్తిశ్రీనగర్లో ఉన్నటువంటి ఈ ఆలయంలో నిర్మించడం జరిగిందండి. శ్రీ చండ భైరవుడు ఈయన, శ్రీ క్రోధ భైరవుడు, ఆలయానికి వెనుక భాగంలో శ్రీ నటరాజస్వామిని ఏర్పాటు చేశారు. శ్రీ ఉన్మత్త భైరవుడు, శ్రీ కపాల భైరవుడు, శ్రీ భీషణ భైరవుడు, కాల భైరవుడు. ఒక్కసారి మూల విరాట్ అయినటువంటి స్వామివారిని మనం దర్శనం చేసుకుందాం. బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మల భాసిత శోభిత లింగం జన్మజ దుఃఖ వినాశక లింగం తత్ ప్రణమామి సదాశివలింగం. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. అష్టభైరవ సహిత జ్యోతిర్మయ ఆత్మలింగం మనం ఎక్కడా చూడము బహుశా. చాలా విశేషమైన ఆత్మలింగంగా చెప్తా ఉన్నారు. ఒక్కసారి విశిష్టత. మనకి ఎన్నో లింగాలు ఉన్నాయమ్మా. మనకి స్ఫటికలింగం అంటే ఉన్న అన్ని లింగాల కన్నా ప్రత్యేక ఫలితాన్ని ఇస్తుంది. స్ఫటిక అంటే పేరులోనే ఉంది, శుద్ధ స్ఫటిక అంటే ఎటువంటి కల్మషం లేకుండా నిర్మలంగా ఉంటుంది అని అర్థం. అంటే మనకి ఎటువంటి దోషాలు ఉన్నా, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాటన్నిటి నుంచి కూడా బయట స్వామివారు మనల్ని బయట వేస్తూ ఉంటారు. అంటే మనకి ఏ ప్రాబ్లం కాకుండా ఎవరైతే స్ఫటికి గంగాజలంతో అభిషేకం చేసుకుంటారో వాళ్ళకి ఎటువంటి దోషాలు ఉన్నా, గత జన్మ నుంచి పాపకర్మలు అనుభవిస్తూ ఉన్నా, అలాగే ఇప్పుడు పడుతున్న కష్టాలు, బాధలు, ఇబ్బందులు, మనశ్శాంతి లేకపోవటాలు, ఏ పని మొదలుపెట్టినా ఆటంకు చికాకాలు,
తెలిసో తెలియకో చేసే తప్పులు. ఉద్యోగ విషయాలు కానివ్వండి, అలాగే పెళ్ళిళ్ళ విషయాలు కానివ్వండి, సంతాన విషయాలు కానివ్వండి, ఆర్థిక పరంగా కానివ్వండి, మానసిక పరంగా కానివ్వండి, ఇలా ఎటువంటి ఇబ్బందులైనా, అంటే ఈ దేహం ఏదైతే మనకి దేహం కనిపిస్తుందో పైకున్న ఈ శరీరానికి సంబంధించిన ప్రతి ఒక్క దోషాన్ని పోగొట్టేదే స్ఫటికం. అలాగే లోపల ఉన్న ఆత్మని సైతం శుద్ధి చేసుకోగలిగేదే ఆత్మలింగేశ్వరుడు. అనునిత్యం పూజలు ఏ విధంగా చేస్తారండి? అనునిత్యం స్వామివారికి ప్రతినిత్యము కూడా అష్టనదీ జలాలతో అభిషేకం జరుగుతుందమ్మ. మెయిన్గా గంగాజలంతో జరుగుతుంది, మిగతా అష్టనదీ జలాలతో కంపల్సరీ రోజు కూడా ప్రతినిత్యము జరుగుతూ ఉంటుంది. యథావిధిగా భక్తులు వచ్చి చేయించుకోవచ్చు. అలాగే అర్చనలు అవి అన్నీ కూడా భక్తుల కోరిక మేరకు ఏమి కావాలంటే అవి చేస్తూ ఉంటాము. కార్తీక మాసంలో ప్రత్యేకమైన పూజలు ఏమైనా ఉంటాయా? కార్తీక మాసంలో చక్కగా ప్రతిరోజు కూడా మనకి స్వామివారికి నిత్యాభిషేకాలు ఉంటాయి, అర్చనలు ఉంటాయి, అలాగే విశేషమైన పూజలు ఉంటాయి. కాలభైరవుడికి కూడా విశేషంగా పూజలు అర్చనలు ఉంటాయి. అలాగే కాలభైరవుడికి ఏదైతే అష్టభైరవులు కాకుండా కాలభైరవుడికి అష్టమి రోజు అభిషేకాలు ఉంటాయి. అలాగే మీరు ఏదైతే స్వామివారి నుదుటి మీద జ్యోతిని చూస్తున్నారో ఆ జ్యోతి వారాహి అమ్మవారు. ఈ వారాహి అమ్మవారికి ప్రతి శుక్రవారం కూడా ప్రదోష సమయంలో కుంకుమార్చన అవుతూ ఉంటుంది. అలాగే మాస శివరాత్రికి పౌర్ణమికి కూడా విశేషంగా ప్రదోష కాల సమయంలో అభిషేకాలు అవుతూ ఉంటాయి అమ్మ. ఆలయ ప్రాంగణంలో మనము రకరకాల దేవతాదేవి మూర్తుల యొక్క విగ్రహాలని దేవుణ్ణి చూస్తా ఉన్నాం. ఒక్కసారి ఆలయ చరిత్ర ఒకసారి చెప్పండి. ఇక్కడ స్వయంభూ పెద్దమ్మ తల్లి ఉన్నారమ్మ. ఆ పెద్దమ్మ తల్లి కోరిక మేరకే విగ్రహ రూపంలో విజయ దుర్గామ్మవారిని ప్రతిష్ట చేయడం జరిగింది. ఆ తర్వాత చక్కగా ఒక్కొక్క ఆలయం అభివృద్ధి చెందుతూ వచ్చాయి. అదే పెద్దమ్మ తల్లి కోరిక మేరకే ఈ ఆత్మలింగేశ్వర స్వామివారు వచ్చారు. అదృష్టం ఏంటయ్యా అంటే మనకి ఇది కంచి కామకోటి కంచి పీఠాధిపతులు వారు ఇచ్చారు. అలాగే మనకి ఈ విగ్రహానికి ప్రతిరోజు కూడా గంగాజలంతో అభిషేకం చేయడం మనకి ఇక్కడ వేళ విశేషం. కాశీ తర్వాత మళ్ళీ చక్కగా మనకి ప్రతినిత్యము కూడా గంగాజలంతో అలాగే అష్టనదీ జలాలతో అభిషేకం మనకి ఇక్కడే జరుగుతుంది. అలాగే ఇలాంటి ఒక గొప్ప అదృష్టం మన దగ్గర ఉంది. ఆత్మలింగేశ్వర అష్టభైరవ సహిత జ్యోతిర్మయి ఆత్మలింగేశ్వరుడు. అలాగే మన పక్కన అక్కడ చూసుకుంటే పద్మావతి అమ్మవారు, అలాగే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే కళ్యాణ వెంకటేశ్వర స్వామి, అలాగే కొంచెం ముందుగా కిందకి మెట్లు దిగినట్లయితే సరస్వతి అమ్మవారు, జ్ఞాన సరస్వతి ఆలయం ఉంటుంది, కృష్ణుడు ఉంటాడు, కామకోటి మహాగణపతి ఉంటారు, వేదవ్యాసుడు ఉంటారు, వేదవ్యాస మహర్షి గారు, అలాగే ఆదిశంకరాచార్యుల వారు కూడా ఉంటారు. అలాగే ఇటు చూసుకుంటే విజయదుర్గామ్మవారు మొదటిగా ఆలయం మొదటిగా ఎంట్రీ అవ్వగానే మనకు కనిపించేది విజయదుర్గామ్మవారు. అంటే మనకు విజయాలన్నింటినీ కూడా అందచేస్తూ ఉంటారు అమ్మవారు చక్కగా. ఆ తర్వాత చూసుకుంటే దుర్గా మల్లికార్జున స్వామి, కొంచెం ఆ విజయదుర్గామ్మవారి వెనకాల గనక మనం రాగలిగినట్లయితే అక్కడే మన చెట్టు కింద కొలువు తీరిన స్వయంభూ పెద్దమ్మ తల్లిని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. అలాగే రీసెంట్గా కొత్తగా అమ్మవారు ఏదైతే వారాహి అమ్మవారిని కూడా ప్రతిష్ట చేశారు. అలాగే మరి అక్కడ చూసుకుంటే జ్ఞాన సరస్వతి అమ్మవారు ఉంటారు, ఆది శంకరాచార్యుల వారు కూడా ఉంటారు. జ్ఞాన సరస్వతి అంటే ఎక్కడ చూసినా సరస్వతి అమ్మవారు ఉంటారు, కానీ ఇక్కడ మనకి జ్ఞాన సరస్వతి అమ్మవారు. అంటే ఎప్పుడూ కూడా విద్య ఒక్కటి ఉంటే సరిపోదు తల్లి, చక్కగా మనందరికీ కూడా టాలెంట్ అంటే జ్ఞానం కూడా కావాలి కాబట్టి జ్ఞాన సరస్వతి అమ్మవారు ఉన్నారు. మరి ఆ ముందుగా వెళ్తే హనుమంతుడు స్వామి వారు ఉన్నారు, అలాగే పంచముఖ గాయత్రీదేవి ఉన్నది, జటల బాబా ఉన్నారు, అలాగే సాయిబాబా ఉన్నారు, నాంపల్లి బాబా కూడా ఉన్నారమ్మ. ఇక్కడ కింద ధ్యాన మందిరం ఉంటుంది, చక్కగా ఎవరన్నా ధ్యానం చేసుకునే వాళ్ళు ఉంటే చక్కగా వచ్చి ధ్యానం చేయొచ్చు. అదే ధ్యాన మందిరంలో చిన్నగా అరుణాచలం నుంచి ఉన్న రాయిని తీసుకొచ్చి అరుణాచల స్వామి వారు కూడా ఉన్నారు, అరుణాచల శివ కూడా ఉన్నారు. నాగేంద్ర స్వామి కూడా కొలువు తీరి ఉన్నారు. నాగేంద్ర స్వామి కూడా కొలువు తీరి ఉన్నారు. ఈ క్షేత్రంలో ఎక్కడ చూసినా మనకి సర్పాలు కనిపిస్తూ ఉంటే నాగేంద్రుడు మనకి కనిపిస్తూనే ఉంటారు, కానీ ఇంతవరకు ఎవరికి ఏ హాని కూడా చేయలేదమ్మా. అది క్షేత్ర పాలకుడుగా ఎప్పుడూ కూడా క్షేత్రం చుట్టూ ఉంటూనే ఉంటారు, కానీ ఎవరికి వాటి వల్ల ఎటువంటి హాని అనేది ఇప్పటి వరకు అయితే జరగలేదు తల్లి. ఇక్కడ నిత్యాన్నదాన కార్యక్రమం కూడా నిరంతరం కొనసాగుతుందని విన్నాను. ప్రతి నిత్యము కూడా విజయవంతంగా అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. భక్తులు ఎంతమంది వచ్చినా సరే లేదు కాదు అని అనకుండా చక్కగా మన సత్యవాణిగా అమ్మగారి ఆధ్వర్యంలో చక్కగా అన్నదానం చేస్తూ ఉంటారు ప్రతినిత్యము కూడా మన ఆలయంలో. చాలా సంతోషం గురుగారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. సర్వ సుగంధ సులేపిత లింగం బుద్ధి వివర్ధన కారణ లింగం సిద్ధ సురాసుర వందిత లింగం. స్వామివారికి నైవేద్యం పెడుతూ ఉన్నారు. అయితే ఈ ఆలయం గురించి స్వామివారి గురించి ఎంత చెప్పినా తనివి తీరట్లేదండి. ఉదయం సూర్యకిరణాలు స్వామివారిని తాకుతాయి, అలానే సూర్యుడు అస్తమించేటప్పుడు కూడా కిరణాలు స్వామివారిని తాకుతాయని చెప్పేసి ఆలయ ప్రధాన అర్చకులు చెప్తూ ఉన్నారు. అలానే చంద్ర దర్శనం కూడా ఆలయానికి ఎదురుగుండా జరుగుతుందని
చంద్రుడు ఒక అర్ధరాత్రి సమయం వచ్చేసరికి వెనుక గోపురాన్ని తాకుతాడని, చంద్రుడు కరెక్ట్గా ఆ పైన ఉంటాడని కూడా చెప్తా ఉన్నారు. అంటే ఒక్కసారైనా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు వచ్చి స్వామివారిని దర్శించుకుంటే, అందులోనూ ముఖ్యంగా కార్తీక మాసంలో దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని చెప్పేసి కూడా ప్రధాన అర్చకులు చెప్తూ ఉన్నారు. ఓం నమః శివాయ. లింగం తత్ ప్రణమామి సదా శివలింగం. నమస్తే. నమస్తే. ఆలయ ప్రాంగణం అంతా చూసాము. చూసారా? ప్రతిదీ చూసాం. ముఖ్యంగా స్ఫటికలింగం. వాహ్, జన్మ ధన్యమైపోయిందమ్మా. ఒకసారి ఆలయ విశిష్టత మీ మాటల్లో. ఈ విశిష్టతను గురించి చెప్పాలి అంటే 2-5 నిమిషాలు సరిపోదు. అవును. ఏది ఏమైనా ఇది ఈ క్షేత్రం ఎవరిదో ఒక ప్రమేయంతో వచ్చింది కాదమ్మా. తనంతట తానుగా మూల ప్రకృతి రవ్యక్త వ్యక్తావ్యక్త స్వరూపిణి అనేటటువంటి ఒక నామం ఉంది లలితా సహస్రనామంలో. మూల అరూపంగా ఉన్న అమ్మవారు వ్యక్తమైంది బయటికి. ఆ వ్యక్తమైంది విజయ దుర్గాదేవి. వ్యక్తం కాకుండా ఉన్నది పెద్దమ్మ తల్లి వెనక ఉన్నది. ఆ తల్లి ఈ విధంగా వ్యక్తమై దాదాపు 38 సంవత్సరాలు. సో ఆ విధంగా ఆవిర్భవించినటువంటి ఈ తల్లి ఎలా ఆవిర్భవించింది అంటే, అదొక్కటి మాత్రం మీకు చెప్పి తీరాలి. ఇది దొంగల గుట్టగా వ్యవహరించేవారు ఒకప్పుడు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ, అప్పుడు పట్టణం ఇంతగా ఎదగిన కాలంలో సిటీ, చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుంచి కూలి పనులు చేసేవాళ్ళు తమ బిడ్డలని ఈ చెట్టు కొమ్మలో ఉయ్యాల వేసుకుని పడుకోబెట్టుకుని పనుల్లోకి వెళ్ళేవారట. వెళ్ళి తిరిగి వచ్చి బిడ్డలకు పాలు ఇద్దామని చెప్పి తల్లులు చేర తీసుకునేసరికి పిల్లలు మూతి నిండా పాలు కారుతూ పొట్ట నిండా పాలు ఉండి కిలకల్లాడుతూ ఉంటే, ఒకరోజు కాదు 2 రోజులు, ప్రతిరోజు ఇలా జరుగుతుంటే ఏ శక్తి మన బిడ్డలకి పాలిస్తోంది ఇక్కడ అని చెప్పి అలా ఆరాధించుకోవడం మొదలుపెట్టి ఆ చెట్టు కింద ఒక చిన్న ఆలయం లాగా వాళ్ళకి వాళ్లే పేర్చుకుని నిర్మించుకున్నారు. రోజు దీపం వెలిగించుకుని ఓన్లీ జ్యోతి మాత్రమే వెలిగించుకుని ఆ జాతరలు జరుపుకుంటూ ఆ చెట్టు కొమ్మకి అందరూ ముడుపులు చెల్లించుకోవటం ఆరంభించారు. అప్పుడు 1985 సంవత్సరంలో దీప్తి శ్రీనగర్ కాలనీ నిర్మాణం జరుగుతూ ఉన్న సమయంలో వారు మా గ్రామస్తులందరూ వచ్చి చెప్పడం జరిగింది. అమ్మవారి యొక్క విశేషమైనటువంటివన్నీ కూడా చెప్పడం జరిగితే అప్పుడు గణపతి స్థపతి పోని ఆ చిన్న ఆలయం కట్టిద్దామని. అందుకే అమ్మవారి ఆలయం చిన్నదైంది, మిగతా ఆలయాలు పెద్దవైనాయి. తల్లి ఎప్పుడు కూడా జయ ప్రేమగా తను ఎంతలోనైనా కొంచెంచిపోతుంది, ఎక్కడైనా పడుకోగలుగుతుంది. అలాగే ఆ అమ్మ కూడా చిన్న దానిలో సరిపెట్టుకుని ఇంతమందికి కూడా చోటిచ్చి అందరినీ రప్పించిందమ్మ. ఆ విధమైన అమ్మ అలా కొలువు తీరింది. తర్వాత 2వ సంవత్సరంలో ఇక్కడ ఒక చిన్న డబ్బా ఉండేది, హుండీ. ఆ హుండీని ఒక దొంగ ఎత్తుకుపోయి గుట్టల్లో పడేశాడు. ఎత్తుకుపోయిన దొంగ తనే సరెండర్ అయ్యాడు. వచ్చి నేనే తీసుకువెళ్ళాను, 600 రూపాయలు నాకు దొరికాయి, నేను రాయి కొట్టుకుని మళ్ళీ దానిలో వేసేస్తానని తనంతట తాను సరెండర్ అయితే, ఒక మనిషిని అధర్మం నుంచి ధర్మం వైపుకి మళ్లించింది కదా అని నేను శ్రీధర్మపురి అగుగాక అని నేను నామకరణం చేశాను ఆ రోజు దీనికి. ధర్మపురి క్షేత్రం. అందుకని ఇక్కడ ఏమీ జరగదు, పోయినా దొరుకుతాయి. ఏమీ కూడా ఇక్కడ చీమ కూడా హాని తలపెట్టదు ఎవరికి. ఏది కోరితే ఆ తల్లి అందరికీ ప్రసాదిస్తుంది. ఎందుకంటే మనం తెలియకుండా కొన్ని కోరకూడనవి కోరతాం, అవి ఇవ్వదు. ఇవ్వదగినవి ఇస్తుంది, కోరకూడనివి కోరితే మాత్రం ఇవ్వదు. అది మన క్షేమం కోరి తల్లి చేస్తుందిగా, అదనమాట అమ్మ. సరే, ఈ అమ్మ ఇక్కడ కొలువు తీరింది కదా, ఈ అమ్మ ఏం చేసింది, లక్ష్మిని పట్టుకొచ్చింది. వెంకటేశ్వర స్వామికి ఇచ్చి లక్ష్మిని పెట్టింది, బ్రహ్మ సరస్వతుల్ని పెట్టింది, అలాగే శివపార్వతుల్ని కూడా కొలువు తీర్చింది. ముగ్గురమ్మల కన్నా మూలపుట్టమ్మ పెద్దమ్మ. మరి ఈమె భర్త ఎవరు? పెద్దయ్య. పెద్దయ్య కావాలి కదా ముగ్గురమ్మల మూలపుట్టమ్మకి. ముగ్గురయ్యల మూలపుట్ట అయ్య కావాలిగా. ఆయనే స్ఫటికలింగ జ్యోతిర్మయి ఆత్మలింగేశ్వరుడు. అందుకని అమ్మ ఆయన వెనుక జ్యోతి వెలుగుతూ ఉంటుంది. చూసారా మీరు, అమ్మ వెనక నుంచి కనిపిస్తూ ఉంటుంది జ్యోతి స్వరూపం. అష్ట భైరవులు అష్ట, అందుకే ఆయన అంశ అయినటువంటి అష్ట భైరవులు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క వాహనం మీద కనపడి ఉంటారు. ఆ వాహనం దాని యొక్క విశేషత అదంతా మీరు తెలుసుకుంటే సమయం సరిపోదు కాబట్టి. అష్ట భైరవుల సహితంగా ఉన్న ఆలయం మనదొక్కటే. మన తెలంగాణ రాష్ట్రంలో
ఇంత అతిపెద్దమైనటువంటి స్ఫటికలింగం ఎక్కడా లేదు ఆలయం. కాబట్టి ఇది శివకేశవులకి నిలయం మన ధర్మపురి క్షేత్రం. రెండవది ఏమిటంటే ఇక్కడ గంగాజలంతో మాత్రమే అభిషేకం. పౌర్ణమి రోజు మాస శివరాత్రి రోజు మాత్రమే పంచామృతాలతో అభిషేకం చేసి వచ్చిన భక్తులు ఎవరైతే చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళకి గంగాజలం మాకు అక్కడి నుంచి వస్తుంది, గంగోత్తర నుంచి ప్యాకెట్స్లో బాటిల్స్లో ఆ గంగాజలం ఇస్తాం. వాళ్ళు లోపలికి వెళ్ళి గంగాజలంతో అభిషేకం చేసుకోవాలి. ఎందుకని గంగాజలంతో పెట్టామనేది నీకు తప్పకుండా తెలియచేయకపోతే దాని పరమార్థం తెలియదు. మనం సంకల్పం చెప్పుకునేటప్పుడు మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అంటున్నాం. పరమేశ్వరుడి యొక్క ప్రీతి పొందాలి అంటే దురితము అంటే పాపం, నేను చేసిన పాపం అడ్డొస్తోంది. నీ ప్రీతి పొందాలంటే మరి నేను చేసిన పాపాలు అడ్డొస్తున్నాయి కదా, అందుకని ఆ పాపాన్ని నేను కడిగేసుకున్న తర్వాత నీకు అభిషేకం చేస్తున్నాను. గంగ ఎంత పవిత్రమైంది, అంతట పవిత్రమైన గంగాజలంతో నేను అభిషేకం చేసుకునే ముందు ముందు నా పాపాన్ని నేను ఇక్కడ పారిశుద్ధం చేసుకుంటున్నాను అనుకుంటూ అభిషేకం చేయడం ద్వారా అవన్నీ కూడా క్షయమైపోతాయనేటువంటి ఒక సంకల్పంతో కేవలం గంగాజలంతో మాత్రమే అభిషేకం అనేటటువంటి సంకల్పం ఎవరిచ్చారు, అమ్మ ఇచ్చింది. మీ నాన్నకు అలా చేసుకోండిరా, తండ్రి కోప్పడతాడు కదా, మీ నాన్న యొక్క ఆగ్రహానికి గురి కాకుండా ఆయన అనుగ్రహాన్ని పొందాలి అంటే ముందు మీరు వాటిని క్షయం చేసుకుని అప్పుడు నా దగ్గరికి రండి అని అమ్మ చెబితే అది అక్కడ జరుగుతోంది. బా ఎంత అద్భుతమైన విషయం అమ్మ ఇదమ్మ ఇక్కడ ఇక్కడ జరిగేటటువంటి విషయం. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇంత దేవాలయాలు ఉండడానికి స్వయంవరంలో ఎవరికి ఇష్టం ఇచ్చినటువంటి వరుడును వాళ్ళు వరించినట్టుగా, వడ్డించిన విస్తరాకులు అన్ని పదార్థాలు వస్తే ఎవరికి నచ్చిన పదార్థాన్ని వాళ్ళు తిన్నట్టుగా, ఎవరికి నచ్చిన ఇష్ట దైవాన్ని వాళ్ళు ఆరాధించుకునేటట్టుగా ఇంతమంది దేవతలు కూడా ఇక్కడ కొలువు తీరు ఉన్నారు. భక్తులందరూ స్వేచ్ఛ. ఇంకొకటి విశేషం క్షేత్రంలో, ఎవరికి వారు నిష్కామంగా వచ్చి సేవ చేసుకుని వెళ్ళిపోతారు, ఎవరు చేస్తున్నారో కూడా మనకు తెలియదు. అమ్మ మేము ఇది చేయాలి చేసుకోండి, ఆ విధమైన భక్తులకు ఒక స్వేచ్ఛ. ఎక్కడ కూడా ఎవరు ఏం చేస్తున్నారు అనేది ఎక్కడ కనిపించలేదు. ఎక్కడ కనిపించదు, ఎక్కడ పేర్లు ఉండవు మీకు. నిష్కామంగా పనిచేసుకుంటూ వెళ్ళటం అనే, అందుకని ధర్మపురి క్షేత్రం అన్నాం కదా, అది అంతే. ఆ ధర్మాన్ని ఆచరించడం అంటే ఏమిటి, నువ్వు చేస్తున్న పని నిష్కామంగా చెయ్యి, ఆశించకుండా చెయ్యి. చేసినప్పుడు పైన రికార్డు అవుతుంది. ఇక్కడ నువ్వు రాసుకున్నావు అనుకో, ఇక్కడే రికార్డ్ అయ్యి నువ్వు అక్కడ రాసుకున్నావు కదా, ఇంకా నాతో పనే ఉంది నీకు అన్నట్టుగా ఉండకుండా మన ప్రాచీన దేవాలయాలలో మన ఋషులు మన తపస్సంపన్నులు ఆలయ సాంప్రదాయాన్ని మనకి ఎందుకు అందించారో ఆ పరమార్థాన్ని ఒక నమూనాగా చేసి చూపించటమే ఈ దేవాలయం ధర్మపురి క్షేత్రం. అమ్మ ఆలయంలో ఇంకా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారమ్మా, ఎందుకంటే భారతీయమే మీ ఇంటి పేరుగా పెట్టుకున్నారు కాబట్టి మీరు తప్పకుండా వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఆలయం అనేది శరీరానికి గుండె ఎటువంటిదో ఊరికి ఆలయం అటువంటిది, శరీరానికి ఆహారం ఎటువంటిదో మనసుకు వికాసం కూడా కావాలి. అందుకే ఇక్కడ ఎక్కువగా సాంస్కృతిక కార్యక్రమాలు ఎక్కువగా, హరికథలు ప్రతి సెకండ్ సాటర్డే హరికథ ఇక్కడ, అలాగే ప్రవచనాలు గరికపాటి వారు వచ్చారు, చాగంటి వారు వచ్చారు, రేపటి నుండి దత్తాత్రేయ మన ప్రభాకర శర్మ గారు దత్తాత్రేయ ప్రవచనాలు 7 రోజుల పాటు చెప్పబోతున్నారు, ఫిబ్రవరిలో మళ్ళీ సామవేదం షణ్ముఖ శర్మ గారు రాబోతున్నారు. ఇట్లా ఈ విధంగా ఏమిటంటే అన్నమయ్య కోసం నుండి ప్రాణమయ కోసం, ప్రాణమయ కోసం నుండి మనోమయ కోసం, మనోమయ కోసం నుండి విజ్ఞానమయ కోసం, విజ్ఞానమయ కోసం నుండి ఎక్కడికి వెళతాం, ఆనందమయ కోశానికి వెళతాం. ఈ 5 కోశాలని కూడా ప్రభావితం చేస్తూ, 5 కోశాలను పరిశుభ్రం చేస్తూ ప్రచోదనం చేయడమే ఈ దేవాలయం యొక్క కాన్సెప్ట్. చాలా సంతోషం అమ్మ, సకల దేవతలతో పాటుగా గోశాలను నిర్వహిస్తూ ఉన్నారు, అలానే నిత్యాన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అంటే మన హైదరాబాద్ లాంటి సిటీలో ఇలా సువిశాల ప్రాంగణంలో ధర్మపురి క్షేత్రంతో విరాజిల్లుతున్న ఈ దేవాలయ దర్శనం తప్పకుండా ప్రతి ఒక్కరూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అలానే ఈ ఆలయ ప్రాంగణంలో కొంచెం పైగా వెంకటేశ్వర స్వామి, ఆయన్ని కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా పిలుస్తారు. ఇక్కడ గనక కళ్యాణం జరుపుకుంటే దంపతులంతా కూడా జీవితాంతం కలిసిమెలిసి ఉంటారని ప్రతీతి. దాంతోపాటుగా కింద పద్మావతి అమ్మవారు, ఇంకాస్త కింద గోవింద స్వామి వారు కూడా ఈ ఆలయ ప్రాంగణంలో కొలువు తీరు ఉన్నారు. ఇక్కడ నిత్యాన్నదాన కార్యక్రమాలు, కళ్యాణాలు, అలానే పిల్లలకి అక్షరాభ్యాస కార్యక్రమాలు నిరంతరం జరుగుతూ ఉంటాయి. మనందరికీ సుపరిచితురాలైనటువంటి భారతీయం సచివాని అమ్మ ఈ ఆలయ నిర్వహణ బాధ్యత మొత్తం తీసుకొని భక్తులందరికీ అన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా సకల సౌకర్యాలతో
ప్రతి స్వామిని దర్శించుకోవాలి, ప్రతి దేవుని యొక్క కృపకి పాత్రులు కావాలని ఆశిస్తూ ఆవిడే పూర్తిగా బాధ్యతలు తీసుకొని ఆలయ నిర్వహణ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇంత సువిశాల ప్రాంగణంలో ఉన్నటువంటి స్వామి వాళ్ళని అమ్మవాళ్ళని దర్శించుకొని వారి యొక్క కృపకి పాత్రులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. నమస్తే.